నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. నమస్తే భరద్వాజ్ సార్. సార్, ఎప్పటి నుంచో ఉన్న టాపికే ఇది, బట్ ఇప్పుడు ఓటీటీస్ వచ్చాక మళ్ళీ ఇది టాపిక్గా మారింది. బ్యూటీ కన్వెన్షన్స్, బ్యూటీ అంటే ఇలా ఉండాలి అని సినిమాలో కొన్ని నార్మ్స్ ఉన్నాయి, అవన్నీ బ్రేక్ చేస్తూ మన విద్యాబాలన్ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు ఓటీటీలో వస్తున్న హీరోయిన్స్ అందరూ వీళ్ళందరినీ చూసుకుంటే బ్యూటీ స్టాండర్డ్స్ అనేవి మారినట్టు బాగా కనిపిస్తుంది సార్. అప్పట్లో లాగా ఏవే స్టాండర్డ్స్ ఉండాలో అవన్నీ లేవు, కథకి ఎలా సూటబుల్ అయితే అలాగా. అంతకుముందు పల్లెటూరు క్యారెక్టర్ చేయాలంటే, అంటే బ్యూటీ స్టాండర్డ్స్ పాటిస్తున్న హీరోయిన్కే కొంచెం డార్క్ షేడ్ వేసి చూపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎగ్జాక్ట్లీ ఆ కైండ్ ఆఫ్ షేడ్ ఉన్న యాక్టర్స్ని తీసుకుంటున్నారు ఓటీటీస్లో. అండ్ సినిమాల్లో కూడా మెల్లిగా షిఫ్ట్ అవుతుంది. మన నార్త్లో చూసుకుంటే విద్యాబాలన్ గారు కానీ తాప్సీ పన్ను ఇక్కడ యాక్ట్ చేసి అక్కడికి వెళ్ళారు. ఆవిడ సెక్షన్ ఆఫ్ మూవీస్ అనేది డిఫరెంట్ అని చెప్పొచ్చు. యువర్ కామెంట్ ఆన్ దిస్. ఏం లేదు, సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఎట్టగా ఉన్నాయి. మేము కూడా పుట్టకముందు ఆవిడ నాడియా గారు చేసేవారు సినిమాలు హిందీలో, ఏదో టైగర్ వాలి ఆవాలి ఇవ్వాలి అని చెప్పి, రైలు వాలి హంటర్ తీసుకుని హంటర్ వాలి ఇంటర్ వాలి అని చెప్పి పిచ్చి కొట్టుడు కొట్టేవారు. ఆ తర్వాత విజయలలిత గారు జ్యోతిలక్ష్మి గారు వాళ్ళు వాళ్ళు చంపేశారు కొంతకాలం. ఆ తర్వాత వచ్చేటప్పటికీ కొంచెం క్లాస్ ఉమెన్ సినిమాలు మన సుజాత గారు సుహాసిని గారు చేశారు. తర్వాత విజయ శాంతి గారు వచ్చినాక అసలు ఆవిడ ఇంకొక యాక్షన్ సినిమాలు హీరోలతో పోటీగా చేశారు ఆవిడ. ఇది ఎప్పటికప్పుడు అట్లా వస్తానే ఉంటాయి. ఈ మధ్య కూడా ఇప్పుడు వస్తే, ఇప్పుడు అమ్మాయి పేరేంటి, సాయిపల్లవి, ఇప్పుడు ఆ సాయి పల్లవి ఉంది. సాయి పల్లవి ఉంటే అదే సాయి పల్లవి మలయాళంలో చేసింది ప్రేమం చేస్తే ఆ అమ్మాయి ముఖానికి ఇవన్నీ మనకు పనికిరాదని చెప్పి ఆ క్యారెక్టర్కి శృతి హాసన్ వేసుకున్నారు తెలుగులో. తర్వాత ఆమె తెలుగులో ఫిదాను ఏదో చేసి సూపర్ హీరో అయితే మళ్ళీ ఆమె దగ్గరికి పరిగెత్తున్నారు. సో మనకి అదేం లేదు, మనకి ఊరికే మన నోషన్సే. కానీ ఇప్పుడు ఎవళ్ళు అందగైతే మన కొలమానం అక్కడ లేదు. ఇప్పుడు నా కళ్ళకి ఒకళ్ళు అందగైతే ఉండొచ్చు, మీ కళ్ళకి ఇంకోళ్ళు అందంగా ఉండొచ్చు. నాకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చక్కర్లా, మీకు నచ్చిన వాళ్ళు నాకు నచ్చక్కర్లా. ఏమవుతుందంటే మనకు సినిమాలో ఒక సక్సెస్ వచ్చిందంటే ఆ అమ్మాయి అందకైతే అయిపోతుంది ఆటోమేటిక్గా, లేకపోతే చండాలంగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం పేర్లు చెప్పడం అనవసరం, కానీ చాలామంది ఉన్నారు హీరోయిన్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసేసి నిలబడిపోయి చాలా గొప్పగా ఉన్నారు. వాళ్ళు చూస్తానికి పెద్దగా అందంగా ఉండి ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు చూడడం చూడడం అందంగా కనపడతారు. ఇప్పుడు మనం అంటామే మామూలుగా బాహ్య సౌందర్యం కంటే లోపల అంతర్ సౌందర్యం అంటాం కదా. సో అంత సౌందర్యం కంటే ఇక్కడ సినిమాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే పెర్ఫార్మెన్స్లో సౌందర్యం ఉంటే నీకు వాళ్ళు అందంగా కనపడతారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు అసలు వాళ్ళ ఫేస్ను గురించి ఆలోచించాం, మనం కథలోకి వెళ్ళిపోతాం, క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినాక అసలు అందంగా ఉందా ఇంకోటి ఉందా అనేది మనకు అనవసరం. సినిమాలోకి వెళ్ళిపో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ఎప్పుడైతే అందంగా ఉంది ఈ అమ్మాయి కోసం సినిమా చూస్తున్నానో అమ్మాయి కోసం చూస్తున్నావు, సినిమా కోసం సినిమా చూడట్లా. నువ్వు సినిమా కోసం సినిమా చూపించే వాళ్ళంతా ఇంకొక రకమైన అందగత్తులు, ఊరికి అందాన్ని చూపించి డబ్బులు తీసుకునేవాళ్ళు ఇంకొక రకమైన అందగత్తులు. అసలు సార్, అంటే ఎప్పటి నుంచో ఉన్నమాట ఇది కూడా, అమ్మాయిల విషయానికి వస్తేనే ఇదొక ఫ్యాక్టర్, ఇదొక కొలమానం లాగా ముందుకు ఎందుకు వస్తుంది అందం అనేది హీరోస్కి వర్తించదా? ఎందుకు వర్తించదు, హీరోస్కి కూడా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. నేను ఇది ఇందాక చెప్పినట్టే హీరోలు కూడా వాళ్ళు పెర్ఫామ్ చేస్తే, ఇప్పుడు రజనీకాంత్ గారు చిరంజీవి గారు వీళ్ళందరూ ఆరు వాళ్ళు వచ్చే టైం రోజుకి వీళ్ళు ఫిట్ పనికొచ్చే ఆర్టిస్టులు కాదు అనుకున్నారు, బట్ వాళ్ళిద్దరూ ఇరగదీశారు. వాళ్ళిద్దరు మెగాస్టార్ ఈయన అయిపోయాడు, ఆయన సూపర్ స్టార్ అయిపోయారు ఆ దేశంలో. ఆయన ఇండియాకే నెంబర్ వన్ అయ్యాడు, ఇప్పుడు తగ్గింది కానీ అసలు హయ్యెస్ట్ కాస్ట్ సినిమాలు చేయటం అనేది రజనీకాంత్ గారు భారతదేశంలోనే ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ఆయన బాహుబలి వచ్చేదాకా. ఆ తర్వాత కదా వేరే బాహుబలు గీహుబలు వచ్చి ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నా వచ్చినాయి. సో ఆమె రజనీకాంత్ గారు సినిమాకి పనికిరాడు అన్నారు, నల్లగా ఉంటాడు అసలు ఒక ఇది షేప్ లేదు ఏమీ లేదు అనుకునేవారు. మరి ఆయన అద్భుతం అయిపోయాడు కదా. చిరంజీవి గారు వచ్చినప్పుడు నేను చేస్తా అంటే నన్ను చాలామంది అడిగారు, అతను పెట్టి ఎట్ట తీస్తున్నావు సినిమా, నేను కోతల రెడ్డి తీస్తున్నప్పుడు. మరి ఆయన చిరంజీవి గారు ఇప్పుడు అసలు అంత ఎక్కడికి వెళ్ళాడు అసలు. సో
పెర్ఫార్మెన్స్, డెడికేషను, సినిమా మీద ప్రేమ ఉండాలి వాళ్ళకి, డెడికేషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అప్పుడు వాళ్ళు వస్తారు. షారుఖ్ ఖాన్, దిలీప్ కుమార్ వాళ్ళంటే అందగాళ్ళు కాదు కదా, నిజంగా చెప్పాలి. అందానికి కొలమానం ఓ పక్కన దేవానంద్ గారు ఉండగా వీళ్ళంతా అందంగా అట్ట అవుతారు కాదు కదా. బట్ అందానికి మనం మళ్ళీ అట్ ద సేమ్ టైం అందానికి కొలమానం ఏంటి? ఎవళ్ళు అందం? నేను అనుకున్న వాళ్ళు నాకు అందంగా ఉండొచ్చు, మీరు అనుకున్న వాళ్ళు మీకు అందంగా ఉండొచ్చు. మళ్ళీ సేమ్ ప్రాబ్లం మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సేమ్ ఇష్యూ ఉంటుంది. రకరకాల దాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. బట్ ఏదైనా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటేనే నడుస్తారు. మీ మధ్యలో ఒక మాట అన్నారు సార్, సో నా నెక్స్ట్ క్వశ్చన్ దాని మీదే. మీకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు చాలామంది యాక్టర్స్ని చూసుంటారు, అందం బేసిస్ మీద ఎవరినైనా కాస్ట్ చేసుకొని ఆన్ సెట్స్కి వచ్చేసరి దగ్గరికి ఆన్ సెట్స్కి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ డెడికేషన్ వైజ్ కానీ మిస్ అయ్యి జస్ట్ అందం బేస్డ్ సరిపోతారు సినిమాకి అని తీసుకొని ఈ రెండు తక్కువైనప్పుడు రీప్లేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా సార్? ఉంటాయి, ఉన్నాయి, చాలా జరిగినాయి. మళ్ళీ ఆ పేర్లు గీర్లు చాలా ఉన్నాయి. సూట్ అవ్వలేదని మార్చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే, మగవాళ్ళకి ఉన్నాయి, ఆడవాళ్ళకి ఉన్నాయి. కాస్టింగ్ అయ్యి ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయిగా. ఇప్పుడు పలానా సినిమాకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, లేకపోతే ఈ అబ్బాయి అయితే బాగుంటుంది అని ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్లు చేస్తే కూడా ఈ మిస్కాస్టింగ్ వల్ల ఫెయిల్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో రెండు తీసేసిన వాళ్ళు ఉన్నారు, మిస్కాస్టింగ్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మిస్కాస్టింగ్ అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేక దేనికి? నేనైతే సరిపోతానని నేను అనుకుంటే నన్ను కాకుండా ఆయన పెట్టి తీశారు అనుకో, నేను చేసిన న్యాయం ఆయన చేయలేదంటే ఆయనది ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అట్లా. లేకపోతే ఆయన చేయాల్సిన సినిమా నేను చేశాను, ఆయన బాగా చేయగలి నేను చేయలేదు, సో ఫెయిల్ అవుతుంది. అల్టిమేట్ ఆడియన్స్ చూపించేస్తారు, అపాత్రదానం అంటారు దాన్ని. సార్ ఇదే సేమ్ కాంటెక్స్ట్లో ఇంకొక టాపిక్ ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు అప్పట్లో లేదు, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అంటే స్పేస్ స్క్రీన్ స్పేస్లో కానీ తీసుకునే రెమ్యూనరేషన్లో కానీ ఎవ్రీథింగ్ అన్ని క్రాఫ్ట్స్లో ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ. బోగస్ అమ్మ అన్ని అబద్ధాలు, ఏం ఎక్కడ ఎవరిస్తున్నారు ఈక్వల్గా చెప్పమను? కావాలని సార్, కావాలంటే ఎట్టా వస్తుంది, రాని కూడా రాదు, అది కూడా రాదు. ఏం వస్తుందేమో సండే. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, విజయశాంతి గారు హీరోలతో సమానంగా తీసుకున్నారు, వాణిశ్రీ గారు హీరోలతో సమానంగా తీసుకుని ఇంకెక్కువ తీసుకున్నారు. వాణిశ్రీ గారు అయితే వాణిశ్రీ గారి టైంలో హీరోల కంటే ఆవిడ ఎక్కువ తీసుకున్నారు. విజయశాంతి గారు అట్లాగే తీసుకున్నారు. విజయశాంతి గారు చాలామంది హీరోల కంటే ఎక్కువ తీసుకున్నారు, కొంతమంది హీరోలతో సమంగా తీసుకున్నారు. తీసుకునేటప్పుడు తీసుకుంటారు, వాళ్ళకి డిమాండ్ వస్తే తీస్తారు, ఇవ్వకు సస్తారండి. వాళ్ళు లేకపోతే నేను సినిమా తీయలేననే పరిస్థితి వస్తే వాళ్ళు ఎంత అడితే అంత ఇవ్వాలి కదా. బట్ ఇవాళ రోజున ఇంపాసిబుల్, ఇవాళ రోజున వందల కోట్లకి వెళ్ళిపోయింది రెమ్యునరేషన్స్. ఆ వందల కోట్లు ఎక్కడి నుంచి ఇవ్వగలరు? అంత ఇచ్చే శక్తి ఉండాలి కదా. మధ్యలో కంగనా రనౌత్కి ఇస్తారో అని అన్నారు, బట్ ఫ్లాప్ అయ్యి ఝాన్సీ రాణి అదేదో ఫ్లాప్ అయ్యేసరికి మళ్ళీ మొత్తం మళ్ళీ స్టోరీ బ్యాక్ వచ్చింది. సార్ చాలామంది అంటున్నది, మిగతా ఇండస్ట్రీలు కూడా అంటున్నది ఏంటి అంటే మనం సక్సెస్, ఏ యాక్టరు ఏ ఇండస్ట్రీలో సక్సెస్ అయితే వాళ్ళని తీసుకొచ్చి మనం ఎక్కడి నుంచి సక్సెస్ వచ్చిందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. వీ డోంట్ మేక్ స్టార్స్, టాలీవుడ్ డోంట్ మేక్ స్టార్స్ అని ఒక ప్రొపగాండా. అడెవడ బుద్ధి లేనివాడు అని ఉంటాడు. మేక్ స్టార్స్ అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మాయిలు, అమ్మాయిలు కూడా ఏ బాంబేలో ఉన్న అమ్మాయిలు కూడా మన దగ్గర నుంచి తయారైతేనే కదా. మనం తీసి వాళ్ళకి ముఖాన్ని రంగేస్తేనే కదా వాళ్ళు హీరోయిన్లు అయ్యారు. ఇక్కడ బొట్టు పెట్టేది మనమే పెడుతున్నాం కదా, మనం తయారు చేయకపోవటం ఏంటి? మనమే చేస్తాం, మనమే ఏదైనా ఎప్పుడైనా మనమే నెంబర్ వన్, దానికి డిస్ప్యూట్ లేదు. అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలకి ఏమో, తెలుగు అమ్మాయిలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉంటున్నారు కదా తెలుగు అమ్మాయిలు. సి ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో మొత్తం తెలుగు అమ్మాయిలు ఉండేవారు. ఇవన్నీ బాంబేలో కూడా సౌత్ ఇండియన్, తెలుగు అమ్మాయిలు కాకపోయినా సౌత్ తెలుగు సౌత్ ఇండియన్ ఎందుకు? మన జయప్రద, జయసుధ, శ్రీదేవి ముగ్గురు తెలుగు వాళ్ళే కదా. చెప్తున్నాం. సో అట్లా వచ్చారు, వచ్చిన తర్వాత మన దగ్గరే తెలుగులో రాట్లా. రమ్యకృష్ణ రోజా తర్వాత నాకు తెలిసి తెలుగులో అంత పాపులర్ స్టార్ తెలుగు ఆర్టిస్ట్గా ఎవరు కనపడలేదు నాకు తెలిసి. వాళ్ళే లాస్ట్ అనుకుంటా ఉన్నాళ్ళలో, అంటే తర్వాత వచ్చారు, చాలామంది వచ్చారు. బట్ లేదు, భానుప్రియ అంతకుముందు అనుకుంటా, కొంచెం ముందు భానుప్రియ అన్ని భాషల్లో చేసింది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తెలుగు వాళ్ళే మన దగ్గరికి రావట్లేదు.
మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది చాలా అందంగా ఉన్న అమ్మాయిలు మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉన్నారు, నాలుగైదేళ్ళుగా ఒక హీరోయిన్లు అయ్యారు. వాళ్ళు కూడా 40-50 సినిమాలు చేశారు, కానీ ఎందుకు లైన్లోకి రావట్లేదు? అది పెర్ఫామ్ చేస్తున్నారు, అందంగా ఉంటారు, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం కాదు. మనకెక్కడ తెలుస్తుంది, మన సినిమాలు తీయట్లేదు కదా వాళ్ళతో, ఎక్కడ తప్పు జరుగుతుంది? లేదంటే అంత అందంగా ఉండి అంత బాగుండి పెర్ఫార్మర్స్ అయ్యుండి కూడా వాళ్ళకి సినిమాలు రావట్లేదు, తెలుగు సినిమా కూడా రావట్లేదు, ఏదో కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు, ఎక్కడో సంవేర్ ఏదో తప్పు ఉంటుంది. ఇప్పుడు ఒట్టి క్యాస్టింగ్ కోచ్ లాంటిది ఏదో ఉంది కాబట్టి వీళ్ళు రావట్లేదు అంటే మిగిలిన సినిమాలు నెట్ చేస్తున్నారు. వాళ్ళు కంటిన్యూస్ వర్క్ అయితే చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినంత ఇది లేదు అనే మాట నేను ఒప్పుకుంటాను. కానీ కంటిన్యూస్గా సినిమాలు చేస్తా, క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంటే అన్ని సినిమాల్లోనే ఉంటుందిగా, అది కాదు ఇష్యూ. బట్ దెర్ ఈస్ సమ్ ఇష్యూ, వాట్ ఈస్ దట్ ఇష్యూ అనేది వాళ్ళు రియలైజ్ చేసుకోవాలి, మనం కాదు. అదొక్కటే తీసేస్తే ఇంకా ఇంకా అంటే నార్మల్ ఏముంటాయి సార్ ఇష్యూస్? జనరల్లీ కాస్టింగ్ కోచ్ తీసి పక్కన పెట్టేద్దాం, యాటిట్యూడ్ ఉండొచ్చు, మన యాటిట్యూడ్ సరిగ్గా ఉండకపోవచ్చు, మనం రెగ్యులర్గా బాంబే వాళ్ళతో కంపేర్ చేస్తే తెలుగు అమ్మాయిలకి యాటిట్యూడ్ ఎక్కువ సార్? ఉందేమో నాకు, మనకు తెలియదుగా, తెలియని వాళ్ళ సంగతి మనం అట్ట మాట్లాడతాం చెప్తున్నా. శ్రీ రకరకాలు ఉంటాయి, ఒకటని కాదు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సినిమా అంటే ఊరికే వచ్చేది కాదు కదా, అంత డబ్బు పెట్టి చేసినప్పుడు ఏదో జాగ్రత్తలు ఉంటాయి. వాళ్ళు తీసిన జాగ్రత్తలకి మనం మన సైడ్ నుంచి రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. అంటే ఏదైనా ముందు ప్యాషన్ ఉండాలి, సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాళ్ళదే ఉండాలి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చినాక అందరు చెవులు సెల్ ఫోన్ పెట్టుకుని తిరిగిస్తూ ఎక్కువైపోయింది. సో దాంతో పని చేసేవాడికి ఇరిటేటింగ్గా ఉంటుంది. పని చేసేవాళ్ళకి ఇప్పుడు నేను సెట్లో ఉండి రమ్మన్నా అనుకోండి, వాళ్ళు సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చుంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం వీ వాంట్ కాస్ట్. ఇప్పుడు పూర్వకాలం సినిమాలు అన్నింటిలోనూ ఒక సినిమా పెడితే 10 సినిమాలకి ఆ హీరోయిన్తోనే వెళ్ళిపోతుండేవాళ్ళం. ఇప్పుడు ఒకళ్ళని పడితే 2 సినిమా పెట్టుకుంటానికి ఎతకని కూడా వేరే వాళ్ళని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? తప్పెవరిది? అది ఆలోచించుకోవాలి, మనం కూడా ఆలోచించాలి. ఇటు సైడ్ ఉందేమో నేను తెలియదు, కాదంటలా, అటు సైడ్ కూడా ఉంది అనేది నా పాయింట్. సో అమ్మాయిల్లోనూ తప్పు ఉంది, అబ్బాయిల్లో ప్రొడక్షన్ హౌసెస్లోనూ తప్పు ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే, ఈ ప్యాన్ ఇండియా అనే పిచ్చోటి పట్టింది కదా మనకి. సో ఏదో ఒక అమ్మాయి అక్కడి నుంచి వస్తే బొంబాయి అమ్మాయి అయిపోయింది కదా అని అది ఒకటి ఉంటుంది. ఒకటో మన వాళ్ళు సరిగ్గా దొరక్కపోవటం ఇంకోటి. ఓకే, థ్యాంక్ యూ సార్.